మెడలో మాల ధరించడం సనాతన హైందవ ధర్మాచారం. ఔషధరాళ్ళు, ఔషధాలు, పవిత్ర వృక్షాలు, తాలూకా గింజలు, బెరడులతో తయారు చేసే మాలల ధారణను మహర్షులు ఆచరించి మనకు అందించారు. కమలాక్ష అంటే కమలం గింజల మాల ధరించడం వల్ల శత్రువుని జయించవచ్చని తంత్రసారం చెబుతుంది. ముడులతో కూడిన మాల పాపాలని తొలగిస్తుందని భావన. జిమపేట అంటే జీవపుత్ర మాలను సంతాన గోపాలి రక్షరేఖతో ధరించి దేవతామూర్తుల నామాలు స్మరిస్తే పుత్రుడు జన్మిస్తాడని నమ్మకం. కెంపుల మాల సంపదను ఇస్తుంది. రుద్రాక్ష మాల ధరించి మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే రుగ్మతలు తొలగి దీర్ఘాయుష్ కలుగుతుంది. హరీంద్ర మాల అడ్డంకులను తొలగించి శత్రువుల నుంచి రక్షించగలదు. పాలరాళ్ల మాల అభ్యాసానికి, ఇతరులను ఆకర్షించటానికి సహకరిస్తుంది. తులసి పూసలు, చిన్న చిన్న గవ్వల మాలలు శ్రీకృష్ణుడు విష్ణుమూర్తుల అనుగ్రహం పొందటానికి సహకరిస్తాయి. స్ఫటిక పూసల మాలను ధరించి భగవంతుడిని పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందని నమ్మకం. పిల్లల్ని ఇతరుల దృష్టి నుంచి తప్పించటానికి, రుగ్మతుల నుంచి రక్షించేందుకు పులిగోరు, బంగారు, వెండి, రాగి నాణ్యాల మాలలు ధరింపజేస్తారు. ఇలా ఎన్నో నమ్మకాల నడుమ రకరకాల మాలలు ధరించే ఆచారం మన భారతీయ సంస్కృతిలో ఉంది.